తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలంలోని ప్రసిద్ధిగాంచిన రామదుర్గం కొండపై కోవిడ్ నిబంధనలతో సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ప్రతి సంవత్సరం రామదుర్గం కొండపై జరిగే సీతారాముల కళ్యాణాన్ని తమ ఎంట జరిగే కళ్యాణంగా భక్తులు భావిస్తారు. దూర ప్రాంతాల నుండి ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు భక్తులు తరలివచ్చేవారు. అయితే ఆంధ్రప్రదేశ్ మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నిబంధనలు పాటిస్తూ అతి తక్కువ భక్తులతో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు. ఎక్కడంటే అన్ని వర్ణాలకు ఉండదు, ఓన్లీ క్షత్రుడికి రాజులకు మాత్రమే ఉంటుంది.